नमस्ते वेलकम टू फोर साइड्स टीवी एंटरटेनमेंट बॉलीवुड बैड टाइम नो साउथ डायरेक्टर लो चेरिपेस्तुन्नारु ई मध्य कालंलो स्टार हीरोलु सिनेमालु कूडा बॉक्स ऑफिस वद्दा भारी स्थायिलो डिजास्टर्लु कावटंतो बॉलीवुड परिस्थिति अयोमयंगा मारिंदी दींतो बॉलीवुड हीरोल चूपु साउथ डायरेक्टर्लपै पडुतोंदी ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్లంతా సౌత్ వాళ్ళే కావటం హాట్ టాపిక్ గా మారింది. నార్త్ లో సౌత్ డైరెక్టర్లు దుమ్మరేపుతున్నారు, బాలీవుడ్ మేకర్స్ ను మించి సత్తా చాటుతున్నారు, స్టార్ హీరోలను బాగా హ్యాండిల్ చేస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నారు. సందీప్ బంగా నుంచి అట్లీ వరకు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటటంతో పాటు భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నారు. అర్జున్ రెడ్డిని హిందీ కబీర్ సింగ్ సందీప్ బంగా రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. గజనీతో మురుగదాస్, జెర్సీతో గౌతమ్ తిన్ననూరి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. రీసెంట్ గా జవాన్ తో అట్లీ వండర్స్ క్రియేట్ చేశాడు. దీంతో సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. పైగా ఫ్లాప్ లతో సతమతమైన బాలీవుడ్ హీరోలకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి తమ మైలేజ్ ను పెంచుకుంటున్నారు. కానీ సౌత్ విషయానికి వస్తే సీన్ రివర్స్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అపూర్వ లఖియా జంజీర్ మూవీ చేశాడు. అయితే ఈ మూవీతో ఆయన ఆకట్టుకోలేకపోయారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ ఆదిపురుష్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని రాముడిగా చూపించే ప్రయత్నం చేసి బోల్తా పడ్డాడు. ఆదిపురుష్ మూవీ ఓ రేంజ్ లో ట్రోల్స్ కు గురవటంతో పాటు ఫ్లాప్ గా నిలిచింది. కేవలం ప్రభాస్ మేనియాతో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది తప్ప సినిమా మెప్పించలేకపోయింది. బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు జంకుతున్నారు. ఆఫర్లు వస్తున్నా స్మూత్ గా నో అని చెబుతున్నారు. అదే టైంలో సౌత్ డైరెక్టర్లతో జట్టు కట్టడానికి బాలీవుడ్ హీరోలు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సౌత్ డైరెక్టర్లు సందీప్ బంగా రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సందీప్ టాలెంట్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసుకొని ఉన్నాడు. యానిమల్ తో సందీప్ హిట్ పడితే మాత్రం మళ్ళీ సౌత్ డైరెక్టర్ సత్తా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.